అందరికి నమస్కారం. ఇది ముప్పాల మండలంలోని గురుకుల పాఠశాల. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పాఠశాలల పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జమ్మరా ప్రగల్భాలు పలుకుతూ నాడు నేడు పేరుతో నేను స్కూళ్లనే అత్యాధునికంగా తయారు చేశానని చెబుతా ఉన్నాడు. ఈ రోజు మిచాంగ్ తుఫాన్ వలన రాష్ట్రంలోని అనేక రకాల స్కూల్స్ ఈ విధంగా జలమయమై అక్కడ ఉన్న విద్యార్థులు రోగాలు బారిన పడతా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి విద్యార్థులను ఆదుకోవాలని, అదేవిధంగా రాష్ట్రంలో పంట నీట మునిగి కన్నీరు పెడతా ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇది ముప్పాల మండలంలోని గురుకుల పాఠశాల. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పాఠశాలల పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జమ్మరా ప్రగల్భాలు పలుకుతూ నాడు నేడు పేరుతో నేను స్కూళ్లనే అత్యాధునికంగా తయారు చేశానని చెబుతా ఉన్నాడు. ఈ రోజు మిచాంగ్ తుఫాన్ వలన రాష్ట్రంలోని అనేక రకాల స్కూల్స్ ఈ విధంగా జలమయమై అక్కడ ఉన్న విద్యార్థులు రోగాలు బారిన పడతా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి విద్యార్థులను ఆదుకోవాలని, అదేవిధంగా రాష్ట్రంలో పంట నీట మునిగి కన్నీరు పెడతా ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం.